ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ క్షణ క్షణక్షణం సాయి స్మరణం పవిత్ర భూమి షిరిడీలో యోగ సామ్రాట్ శ్రీ సాయినాథుని దర్బార్లో ఆరు పాటు ధ్యాన సమాధి స్థితిని పొందక ముందు శ్రీ భరద్వాజ్ గారి అంతరంగంలో కొనసాగుతున్న చిత్రమైన సంఘర్షణ దారి కనిపించింది తేరు దొరకలేదు తీరం చేరేదెలా అన్వేషణ ఫలించింది చేతికి అందేంత దూరంలో పరమార్థం కళ్ల ముందు కదలాడుతున్నది అందుకునేదెలా కఠిన సాధనలతో పరిశోధనలతో అవిశ్రాంతంగా లక్ష్యం వైపు ప్రయాణం సాగిస్తూ సాగిస్తూ ఉండగా ఆ అగాధ సాగరంలో పూలతేరుపై తేరుపై కరుణామయుడైన సాయినాథుడు చేరవచ్చి అలసి సొలసిన తనయుని చేయి అందుకొని నావపైకి చేర్చి సేద తీర్చి తామే నావికుడై చుక్కాని చేబూని నడిపిస్తూ ఉంటే నావ ఆనంద తీరాల వెంట సాగిపోతూ ఉన్నది షిరడీ సాయనాథుడు ప్రసాదించిన ధ్యాన సమాధి స్థితిని పొందిన అనంతరం భరద్వాజ గారి వైఖరిలో అనూహ్యమైన మార్పు వచ్చింది ఈ సందర్భంలో మనం కొంచెం వెనక్కు వెళ్ళి భరద్వాజ గారి గత జీవిత వైఖరులను ఒక్కసారి చరివిత చరణం చేసుకుంటే ఆయన మొట్టమొదటి షిరిడీ యాత్ర ఆయన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పిందో ఆయన వైఖరిలో ఈ అద్భుతమైన మార్పు ఏ విధంగా సంభవించిందో మనకు అర్థమవుతుంది సాయినాథుని అసమాన సామర్థ్యం భరద్వాజ గారి జీవిత రథానికి ఆయన సారథ్యం వహించి నడిపిస్తున్న తీరుతెన్నులు కూడా మనకు మరింత వివరంగా విసిదమవుతాయి తండ్రి గారి శిక్షణలో చక్కని వ్యక్తిత్వాలను పొందిన అన్నదమ్ములు తమ బాల్యంలో కూడా జనుల మన్ననలను అందుకుంటుండేవారు విద్యలలోనూ వినయ విధేయతలలోనూ క్రమశిక్షణలోనూ తెలివితేటల్లోనూ శ్రీ అనంతాచార్య కుమారులను మించిన వారు లేరని అందరి చేత కొనియాడబడుతుండేవారు బాల్యం నుండి భరద్వాజ్ గారి నైజం ఎంతో అసాధారణంగా ఉండేది ఏ విషయాన్నైనా కూలంకషంగా పరిశోధించనిదే విశ్వసించని స్థిర నిజాన్ని నిగ్గు తేల్చేంతవరకు అకుంఠిత దీక్షతో పరిశోధనను కొనసాగించే పట్టుదల నమ్మిన సత్యానికై ఆత్మార్పణ చేసుకునే అంకితభావం ఇవన్నీ ఆయనకు పుట్టుకతో వచ్చిన అసాధారణ దైవీ గుణాలు ఆ రోజుల్లో తమ చుట్టూ ఉన్న సమాజంలోని కాలుష్యం ఆయనను కలవరపరిచింది కుటిల రాజకీయాలు పదవీ వ్యామోహాలు మత కలహాలు లంచగొండితనం వంటి సమాజంలోని మాలిన్యాలను రూపుమాపాలి దొంగతనాలు దోపిడీలతో నిండిన స్వార్థపూరిత అసమాన సమాజంలో పేదల కన్నీళ్లు తుడిచేవారెవరు అన్న బాధ ఆయనను పీడించేది సుఖవంతమైన సమసమాజ నిర్మాణం జరగాలనే తీవ్ర తపన నిరంతరం ఆయనలో ప్రజ్వరిల్లుతుండేది దుఃఖరహిత సామ్రాజ్య నిర్మాణానికై అనవరతం ఆయన అంతరంగంలో ప్రయత్నాలు ప్రణాళికలు రూపొందుతుండేవి అందుకు ఆయన అన్నగారైన వేదవ్యాసు గారు ఎంతగానో తోడ్పడేవారు ఇరువురు తరచూ తమ ఈ ఆశయ సాధనకై చిట్టడవులకు వెళ్ళి కొద్ది రోజులు తీవ్ర తపమనరించి వచ్చేవారు సామూహికంగా సమాజోద్ధరణకు కృషి చేయడం వలన కలిగే బహుళ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శ్రీ భరద్వాజ్ గారు తమ వద్ద చదువుకునే కళాశాల విద్యార్థులకు కూడా ఈ ఉద్యమాన్ని గురించి వివరించి వారిని కర్తవ్యోన్ముఖులను చేసేవారు తత్ఫలితంగా ఎందరో విద్యార్థులు భరద్వాజ్ గారి వెంట ఈ ఉద్యమంలో చేతులు కలిపేందుకు ముందుకు రావడంతో భరద్వాజ్ గారు స్వచ్ఛంద సేవాదళం అన్న పేరుతో విద్యార్థులందరితో ఒక సంఘాన్ని ఏర్పరిచారు ఆ సంఘంలోని సభ్యులంతా తమ జీవితాలను ఈ ఉద్యమానికి అంకితం చేయ సంకల్పించి ఇంటిలోని వారికి నచ్చచెప్పి ఇంటి నుండి తమ నివాసాలను భరద్వాజ్ గారి ఇంటికి మార్చి ఎంతో నిరాడంబరంగా జీవిస్తూ అనుక్షణం భరద్వాజ గారి వెన్నంటి ఉంటూ ఆయన అడుగుజాడలలో నడిచారు అదే సమయంలో ఆయన అన్నగారితో కలిసి కొన్నాళ్లు కృతయుగ పత్రిక నడిపారు ఎంతో దృఢమైన ఆరోగ్యం కలిగి ఉండడం వలన ఆయన తాము నమ్మిన బాటలో కష్టించి పనిచేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండేవారు సమాజంలోని అసమానతలపై ఆవేదన అందుకు కారణమైన స్వార్థపూరిత శక్తులపై ద్వేషం ఆయనలో ప్రస్ఫుటమవుతుండేవి ఆ విషయాలపై ఇతరులతో గర జరిగే చర్చలలో ఆయన మాటలలో ఎంతో ఆవేశం ధ్వనించేది విశ్వశాంతికై వీరు చేసే ప్రయత్నాలను కొందరు విమర్శించేవారు కొందరు సమర్థించేవారు పండితులు విజ్ఞానవేత్తలు మరెందరో ప్రముఖులు శ్రీ భరద్వాజ్ గారితో ఈ విషయమై వాదోపవాదాలకు దిగేవారు అయితే తమ విధానాలను వారి వాదనలలోని లోటుపాట్లను ఎత్తిచూపి శ్రీ భరద్వాజ్ గారు వారి అసంబద్ధమైన ఆలోచనలను నిష్కర్షగా ఖండించేవారు ఆయన వాదనా పటిమ అసమానం అద్భుతం ఆయన ఎంతో తీవ్రంగా నిర్మోహమాటంగా నిర్ద్వంద్వంగా చేసే చర్చలకు దిగ్భ్రాంతులై ఆయనతో చాలామంది పోటీ పడలేకపోయేవారు ఎంతో నిశితము నిర్దిష్టము అర్థపూరితము అయిన ఆయన చర్చలు సజ్జనులను ముగ్ధులను చేసేవి సంఘ వ్యతిరేక శక్తులను ప్రతిఘటించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలపై ప్రణాళికలపై వ్యతిరిక్తతను ప్రదర్శించే వారిని ఆయన తీవ్ర పదజాలంతో ఖండించేవారు అటువంటి సమయాలలో ఆయనలో కట్టలు తెంచుకున్న అసహనం ఎంతో కఠినమైన మాటలలో వ్యక్తమయ్యేది ఆ వాగ్వివాదాలలో ఆయనను ఏ ఒక్కరూ ప్రతిఘటించలేకపోయేవారు ఉద్దండులైన పండితులు సైతం ఆయనతో వాదనలలో పోటీ పడలేకపోయేవారు అటువంటి వారిలో కొందరు సన్నిహితులు శ్రీ మాస్టర్ గారి కుటుంబ సభ్యులతో నవ్వుతూ మాస్టర్ గారి గురించి బాబోయ్ భరద్వాజత వాదించడమా అతడు నమ్మిన సిద్ధాంతాలను వ్యతిరేకించిన వాళ్లను ఎంతో తీవ్రంగా ఎదుర్కొంటాడు మేము ఆయనతో వాదించలేం అనేవారు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకొనిదే నమ్మరు నమ్మిన సిద్ధాంతానికి పరిపూర్ణంగా అంకితమవుతారు అది ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనం అంటూ మాస్టర్ గారిని చిన్నప్పటి నుండి చూస్తున్న హీతులు అభిమానులు ఆయన వైఖరిని ఎంతగానో శ్లాఘిస్తుంటారు చిన్న కలెక్టర్ బాబు రాజకళతో వెలుగుతుంటారు అంటూ రంగన్న బాబు గారి చేత ఎంతో ముద్దుగా మరెంతో ప్రేమగా ప్రశంసించబడ్డ శ్రీ భరద్వాజ మాస్టర్ గారు గౌతమ బుద్ధుని వలనే రాచరికపు పదవులన్నింటినీ వదిలి విరాగి అయ్యారు శ్రీ భరద్వాజ గారి జీవితం చాలా వరకు గౌతమ బుద్ధుని జీవితాన్ని చేస్తుంది బుద్ధుని వలె శైశవ దశలోనే కన్నతల్లిని కోల్పోయి కన్నతండ్రి ప్రేమలో అల్లారు ముద్దుగా పెరిగినవాడు చిన్న చీమకు నొప్పి తగిలిన కలత చెందే సున్నిత మనస్కుడు అయిన మన భరద్వాజ మాస్టర్ గారు కూడా బుద్ధుని వలెనే దీనుల హీనుల కష్టాలను కన్నేళ్లను చూసి కదిలిపోయారు గౌతమ బుద్ధుని వలెనే చిన్న వయసులోనే భరద్వాజ గారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అనే బంధాలను తెంపుకొని సకల సుఖాలను త్యజించి దుఃఖరహిత సామ్రాజ్య నిర్మాణానికై ఎంత కష్టమైన సాధనలకైనా సిద్ధపడ్డారు అందుకై ఆయన ఏ గురువులను ఆశ్రయించదలచలేదు ఎవరి చేయూత ఆశించలేదు స్వయం కృషితోనే తమ లక్ష్యాన్ని సాధించబోయినారు మృత్యుంజయత్వం దుఃఖరాహిత్యం ఈ లక్ష్యాలు తామొక్కరే పొందడం కాదు సకల జనులకు ప్రాప్తించాలి అందుకు అవసరమైన తపోబలాన్ని ఆత్మబలాన్ని స్వయం కృషితోనే సాధించాలి అని నిరంతరం తపిస్తుండే భరద్వాజ్ గారు ఒంగోలులో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఊరి బయట తమకు ప్రగాఢ శాంతి అనుభవమై సకల ప్రశ్నలు సమన్వయపడిన అనంతరం కూడా తమ లక్ష్య సిద్ధికై అవిశ్రాంతంగా తీవ్ర కృషి సలుపుతూనే ఉన్నారు అలాంటి సమయంలో అనుకోకుండా జరిగిన ఆయన మొట్టమొదటి షిరిడి యాత్ర ఆయన సంపూర్ణ జీవితాన్ని సాయినాథ్ మహారాజ్ హస్తగతం చేసింది ఆ విశ్వ అధినేత శ్రీ సాయినాథుడు శ్రీ భరద్వాజ గారిని అనవరతం తమకు కైవారాలు పలుకుతూ అనుక్షణం తమ ఎదుట తల వంచి చేతులు మోడ్చి నిలిచి తమ ఆజ్ఞానువర్తి అయి మసులుతూ జీవితాంతం తమ సేవకే అంకితమై బ్రతికే దేవాన్గిరి పదవిలో నిలిపి ఆయనను తమ కొలువులో శాశ్వతంగా సుస్థిరపరుచుకున్నారు అలా సాయినాథుని సంస్థానంలో స్థానం సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన పూర్వపు భరద్వాజ కాదు ఆయనలో ఇప్పుడు వెనుకటి వలె సంఘాన్ని బాగు చేయాలన్న ఆవేశం లేదు దీనజనులను గురించి అంతులేని ఆవేదన లేదు దుష్టజనులపై తీవ్ర ఆగ్రహం అసలే లేదు పలుకులలో కరకుదనం అంతరించింది పొంగుతున్న పాలపై నీటి జల్లు చిలకరించినట్లు సాయనాథుడి ప్రసాదించిన చల్లని విశ్వచైతన్యానుభూతితో ఆయన అంతరంగంలోని సకల అలజడులు అణిగిపోయాయి ఇప్పుడు ఆయన భావనల నిండా సాయనాథురే నిండిపోయారు ఈ సకల విశ్వం సాయినాథుని స్వంతం ఈ ప్రపంచ నాటక సూత్రధారి సాయినాథుడే ఈ నాటక రంగంలో పాత్రలు పాత్రధారులు సన్నివేశాలు అన్నీ ఆయన కల్పితాలే తాను ప్రేక్షకుడు మాత్రమే విశ్వోత్పత్తి స్థితి లయ క్రీడాకారుని చేతిలో తాను ఒక ఆటబొమ్మ ఈ పరమసత్యం భరద్వాజ గారి అణువణువును కదిలించి వేసి ఆయనను పూర్తిగా రూపు మార్చివేసింది ఈ సత్యాన్ని అవగతం చేసుకున్న ఆయన అంతరంగం ఐహిక చింతలను వీడి అనవృతం చింతనలో నిమగ్నమైంది ఆయన అనుక్షణం ఈ సకల సృష్టి సాయినాథుడు నడుపుతున్న నాటక రంగం అన్న స్ఫురణతో నిండిపోయారనడానికి తమ తల్లి తండ్రి గురువు దైవం హితుడు స్నేహితుడు తమ జీవితేశుడు అయిన శ్రీ సాయినాథ్ మహారాజ్ గురించి తాము రచించిన దివ్య చరిత్ర శ్రీ సాయిలీలామృతం గ్రంథంలో ఎంతో భక్తితో ఆయన వెల్లడించిన మొట్టమొదటి వాక్యంలోని మొట్టమొదటి పదం ఈ జగన్నాటకంలో నాకు ఒక పాత్రను కల్పించి పవిత్ర జీవితం వైపుకు ప్రేరేపించిన పరమాత్మకు కృతజ్ఞతలు అన్నదే స్పష్టమైన నిరూపణ ఈ స్ఫురణను మరువనీయని అని సాయి స్మరణను క్షణక్షణం అనుష్ఠించే దీక్షను చేపట్టిన భరద్వాజ గారు తాము ఏ సమాజాన్నైతే ఆనందలోకంలాగా మార్చివేయాలని అనుక్షణం తప్పించారో ఆ సమస్త మానవ జాతిని సాయి స్మరణలో నిమగ్నులను చేసే మహాయజ్ఞాన్ని ప్రారంభించారు ఎందుకంటే తాము ఆశించిన దుఃఖరహిత సమాజం ఏర్పడాలంటే సాయినాథుని దివ్యచరణ కమలాలను ఆశ్రయించడం ఒక్కటే పరిష్కార మార్గం సకల జనులు అజరామరులుగా వర్ధిల్లాలన్న తమ ఆకాంక్ష సాయి భగవాను ఆశ్రయించడం వలననే సఫలీకృతం అవుతుంది ఇహపరాలకు సాయినాథుడే ఆలంబనం సకల సృష్టికి సాయినాథురే మూలం సకల జీవులకు సాయినాథురే గమ్యం సర్వం సాయినాథుని రూపం ఈ చరాచర జగత్తులో సాయినాథునికి అన్యంగా ఏమీ లేదు ఇలా ఆయన భావనలన్నీ సాయినాథుని మయమై ఆయనలో అంతా సాయినాథురే అన్న ప్రజ్ఞ మేల్కొని చిత్తవృత్తులన్నీ పూర్తిగా అణిగి నిచ్చల నిరామయ శాంతిలోకం ఆయనకు సంప్రాప్తించింది లోతు తెలుసుకునేందుకై సముద్రంలోకి దిగిన ఉప్పు బొమ్మ ఆ సాగరంలో కరిగిపోయినట్లుగా అన్వేషణల అలజడులు సకల శంకలు సమసి ఆయనలోని తాను అన్న స్ఫురణ సాయినాథునిలో మమేకమై తుదకు పూర్తిగా అదృశ్యమైపోయింది ఇక మిగిలింది ఒక్కటే క్షణక్షణం సాయి స్మరణం హైదరాబాదులో వివేకవర్ధిని కళాశాలలో ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేస్తూ తమ అన్నగారైన వేదవ్యాస్ గారింట్లో ఉంటుండే రోజుల్లో భరద్వాజ్ గారు తరచూ షిరిడి వెళ్ళి సాయినాథిని దర్శించి వస్తుండేవారు తమ గదిలో ఒక పెద్ద సాయి పటాన్ని పెట్టుకుని ఆ పటం ముందు కనులు మూసుకొని కూర్చొని గంటల తరబడి ధ్యానంలో గడిపేవారు పూజ అనంతరం ఆ పటం ముందు కొంత దక్షిణ ఉంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ దక్షిణ డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ సాయిబాబా హుండీలో ఆ దక్షిణ డబ్బులను సమర్పించుకునేవారు అత్యంత భక్తి శ్రద్ధలతో సాయినాథుని చరిత్ర పారాయణ చేస్తూ సాయిని సేవిస్తూ ఇతరులలో కూడా సాయి భక్తిని ప్రేరేపించే ఉద్యమాన్ని ఆయన చేపట్టారు నిరంతరం సాయిబాబా దివ్యత్వాన్ని గురించి సాయి చరిత్ర ప్రాశస్త్యాన్ని గురించి వివరించి చెబుతుంటే ఎందరో ప్రజలు సాయిబాబా భక్తులై సాయినాథుని చల్లటి అనుగ్రహాన్ని పొంది కష్టాల నుండి సమస్యల నుండి తీరేవారు సాయినాథుని తమ అణువణువున ప్రతిష్ఠించుకొని అడుగడుగున సాయినాథుని దివ్యానుగ్రహాలను చవి చూస్తూ సాగుతున్న ఆనాటి ఆయన జీవిత గమనంలో సాయినాథుడి ప్రసాదించిన అనేక చిత్ర విచిత్రములైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి సాయి స్మరణే ఊపిరిగా గడిపే భరద్వాజ్ గారి హృదయంలో సూక్ష్మరూపంలోనే కాదు ఆయన వెంట భౌతికంగా కూడా సాయినాథుడి వెన్నంటి ఉన్నాడనడానికి నిరూపణగా ఎన్నో నిదర్శనాలు ప్రకటమవుతుండేవి ఒకరోజు ఉదయం భరద్వాజ్ గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు పది సంవత్సరాల వయసున్న పనిపిల్ల ఆయన గదిని శుభ్రం చేస్తున్నది ఇంతలో భరద్వాజ్ గారికి గదిలో నుండి పనిపిల్ల పెద్దగా కేక పెట్టడం వినిపించింది ఆయన ఆ కేక విని పనిపిల్ల ఏమైనా కరెంటు వైర్ ముట్టుకున్నదేమోనని షాక్ కొట్టడం వలన ఆ విధంగా అరిచిందేమోనని బాత్రూంలో నుండి బయటకు వచ్చి చూసేసరికి తమ గది ముందు వాకిట్లో కూర్చుని ఆ పిల్ల పెద్దగా ఏడుస్తున్నది గదిలో ఒకవైపు చీపురు నేలపై చిందర వందరగా పడి ఉన్న చిల్లర డబ్బులు కనిపించాయి ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన ఆ పాపను అడిగితే బాబా ముందున్న చిల్లర తీసుకుంటుంటే ఆ పటంలోని బాబా నన్ను కొట్టడానికి వచ్చాడు నేను మీ ఇంటికి ఇంక పనిలోకి రాను అని చెప్పి ఆ పిల్ల ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆ పిల్ల ఇంకెప్పుడు భరద్వాజ్ గారి గదికి రాలేదు అయితే అతి చిన్న వయసులోనే శ్రీ సాయిబాబా సాక్షాత్కారాన్ని పొందిన ఆమె అదృష్టం ఎంతటిదో శ్రీ భరద్వాజ్ గారు శ్రీ సాయినాథుని పెద్ద ఫోటోను తమ గదిలో పూ పూజాపీఠంపై పెట్టుకొని ప్రతిరోజు తాము ఒక్కరే పూజించడమే కాక ఇంట్లోని వారందరికీ సాయినాథుని దివ్యత్వాన్ని గురించి బోధిస్తూ వారిలో కూడా సాయినాథునిపై భక్తి బీజాలు నాటారు తత్ఫలితంగా ఇంట్లోని పెద్దలు పిల్లలు అంతా సాయినాథిని ప్రతిరోజు పూజించేవారు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు భజనలు చేసేవారు శ్రీ మాస్టర్ గారు ఒక పెద్ద మట్టి మూకుడులో నూనె పోసి అఖండ దీపం వెలిగించేవారు చిన్నవారైన తమ అన్నగారి పిల్లలకు నిత్యం సాయిబాబా కథలు వివరించేవారు నీతి కథలు ధర్మాచరణ ప్రేరేపించే బోధలు చేస్తూ మన కుటుంబంలో మన పెద్దల నుండి వస్తున్న ఆధ్యాత్మిక చింతనను మీరు కూడా అనుసరించాలి ఆ దివ్య జీవితాన్ని వారసత్వంగా మీరు కూడా అందుకొనాలి అప్పుడే మన జీవితాలు సార్థకమవుతాయి అని చెప్పేవారు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు పిల్లలు బాబాయి పక్కన చేరి బాబాయ్ చెప్పే సద్బోధలు వింటూ నిద్రించేవారు కాలాంతరంలో గతంలో ఆయన విద్యార్థులతో స్థాపించిన స్వచ్ఛంద సేవాదళ సభ్యులంతా శ్రీ సాయినాథుని భక్తులుగా మారిపోయారు షిరిడి నుండి వచ్చిన తర్వాత శ్రీ మాస్టర్ గారు సాయిపటం ముందు కూర్చొని గంటల తరబడి ధ్యానస్తులయ్యేవారు అయితే ధ్యానం అనేది ఆయన ప్రయత్నంతో చేయడం కాక అప్రయత్నంగా సంభవించేది ఆ సమయంలో ఆయన నిచ్చలంగా సుఖాసనంలో కూర్చుండిపోయేవారు ఆయన కనులు వాటంతటవే మూతపడేవి ఒళ్ళు తెలియని స్థితిలో ప్రగాఢ శాంతిలో ఆయన మనస్సు లీనమైపోయేది చిత్తవృత్తులు అణగి నిరామయ నిచ్చల ధ్యానస్థితి ఎంత సమయం అన్న పరిమితి లేకుండా ఎన్ని గంటలైనా కొనసాగేది ఎప్పటికో ఆయన బాహ్య స్మృతిలోకి వచ్చేవారు శ్రీ సాయినాథుని సమాధి దర్శన మాత్రం చేతనే నాకు ఇంతటి దివ్యానుభూతి ప్రాప్తించిందే ఇక సాయినాథుని సశరీరులుగా దర్శించి ఉంటే ఎటువంటి స్థితిని అనుభూతిని పొంది ఉండేవాడినో కదా అనుకున్న శ్రీ భరద్వాజ్ గారు సశరీరులుగా ఉన్న మహాత్ములను దర్శించాలని వారి సన్నిధి భాగ్యాన్ని చవి చూడాలని సంకల్పించారు సాయినాథ నాకు మీ ప్రతిరూపాలైన మహనీయులను దర్శించాలని ఉన్నది నేను వారిని దర్శించిన సమయంలో వారు నాకు సంపూర్ణంగా తమ దివ్యాశీస్సులను నసిగేలాగా ఆశీర్వదించండి అని సాయినాథుని ప్రార్థించారు ఆ తర్వాత ఆయన ఎందరో మహాత్ములను దర్శించారు మహాత్ములను దర్శించే పరంపరలో జిల్లమూడి అమ్మని దర్శించారు శ్రీ భరద్వాజ్ గారు ఆ సందర్భంలో హైదరాబాద్ వివేకవర్తిని కళాశాల ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి జిల్లెళ్ళమూడికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్ల కళాశాలలో లెక్చరర్గా చేరారు అటు తర్వాత అమ్మ ఆదేశంపై ఉద్యోగం వదిలేసి జిల్లళ్ళమూడి ఆశ్రమంలో కొంతకాలం ఉన్నారు ఆ సమయంలో అమ్మతో తరచూ ఆధ్యాత్మిక చర్చలు జరిపేవారు మాతృశ్రీ మాసపత్రికకు ఆర్టికల్స్ రాయడం ఎడిటింగ్ చేయడం చేసేవారు అమ్మ గురించి ద వాయిస్ ఆఫ్ మదర్ అనే పుస్తకం ఇంగ్లీష్లో రచించారు వీరి రచనలకు ప్రభావితులై దేశ విదేశాల నుండి భక్తులు అమ్మను దర్శించు వచ్చేవారు అలా వచ్చిన విదేశీయులు కొందరు జిల్లళ్ల మూడిలో స్థిరపడ్డారు కూడా ఆశ్రమవాసులైన బాలబాలికలకు అందరకు భక్తి ఆధ్యాత్మిక సంబంధమైన బోధనలు చేస్తుండేవారు అప్పుడప్పుడు ఆయన ఆశ్రమంలో సోషల్ సర్వీస్ చేసేవారు చెరువు నుండి నీరు పీపాలలో నింపుకొని ఆశ్రమానికి తెచ్చేవారు అమ్మ శ్రీ భరద్వాజ్ గారిని ఎంతగానో ప్రేమించేవారు నైష్టిక బ్రహ్మచారి నిజమైన భక్తుడు అని ఆయనను ప్రశంసించేవారు అమ్మ సరదాగా ఆడే పులి మేక ఆట అమ్మతో ఆడి ఆమెను ఓడించిన ఏకైక వ్యక్తి శ్రీ భరద్వాజ్ గారు జిల్లళ్ల ఉన్నప్పుడు నిరుద్యోగిగా ఉండి కూడా ఆయన ఏమాత్రము అసంతృప్తికి లోనవ్వకుండా రోజులు గడపడం ఆయన సన్నిహితులకు ఆప్తులకు ఆశ్చర్యం కలిగించేది భరద్వాజ్ గారి దృష్టిలో డబ్బుకు వేసమెత్తు విలువ కూడా లేదు ఆయన ఉద్యోగం చేయనప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్లిష్ట సమయాలలో కూడా ఏమాత్రం కలవరపడడం ఎవ్వరూ ఎప్పుడూ చూడలేదు ఆయన ఎప్పుడూ సంతృప్తులుగా ఉండేవారు ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయన అభద్రతాభావానికి లోనవ్వడం ఎవ్వరూ చూసి ఉండలేదు అని ఆయన సన్నిహిత బంధువులు చెబుతుంటారు నిరంతర ఆత్మానందంలో నిత్య సంతృప్తులై ఉన్న మహాత్ములకు సంపదలు సదుపాయాలు లేనందువలన కలిగే అసంతృప్తి ఏముంటుంది మూడిలో ఉంటున్న రోజుల్లో శ్రీ భరద్వాజ్ గారు తమకు కేటాయించిన గదిలో సాయిబాబా ఫోటోను పెట్టుకొని ధ్యానమగ్నులయ్యేవారు ఆ రోజులలో కుమారి మార్వా అనే అమెరికన్ మహిళ అమ్మ దర్శనార్థం జిల్లెళ్లమూడి వచ్చింది జిల్లెళ్లమూడికి ఇతర రాష్ట్రాల నుండి విదేశాల నుండి వచ్చిన భక్తులు తెలుగు వలన అమ్మతో సంభాషించలేకపోయేవారు శ్రీ భరద్వాజ్ గారు అమ్మ చెప్పే మాటలు వారితో వారి ఇంగ్లీష్లో చెప్పే మాటలు అమ్మతో అనువదించి చెబుతూ భక్తులకు సహాయపడేవారు ఆ విధంగా కుమారి మార్వా అనే అమెరికన్ మహిళకు మాస్టర్ గారితో పరిచయం కలిగింది తర్వాత శ్రీ మాస్టర్ గారు పూజించే సాయిబాబా గురించి ఆమె మాస్టర్ గారి నుండి తెలుసుకున్నది శ్రీ భరద్వాజ్ గారి ద్వారా అనుపమానమైన సాయిబాబా మహిమలను విని ఆమె షిరిడీ సాయిబాబాను దర్శించే భాగ్యాన్ని కలుగు చేయవలసిందిగా బాబాను ప్రార్థించింది కూడా అయితే ఆమెకు అకస్మాత్తుగా ఆమె తల్లి అస్వస్థిరాలైనట్లుగా అమెరికా నుండి టెలిగ్రామ్ రావడంతో ఆమె తన దేశం బయలుదేరుతూ శ్రీ భరద్వాజ్ గారితో ఇలా అన్నది మీ సాయిబాబాలో మహిమ లేదు నాకు దర్శన భాగ్యం ప్రసాదించమని ఆయనను ప్రార్థించాను కానీ ఆయన భక్తితో కోరిన నా కోర్కెను తీర్చలేదు ఆయనను చూడకుండానే నేను మా దేశం వెళ్ళిపోతున్నాను అయితే ఆమె బొంబాయి విమానాశ్రయం చేరేసరికి తుఫాను వలన నలభై ఎనిమిది గంటల పాటు విమానాలు రద్దయ్యాయని తెలిసి వెంటనే షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నది ఆమె బాబాను దర్శించిన ఆ రోజు బాబా సమాధి చెంది యాభై సంవత్సరాలు ఆయన సందర్భంగా గొప్ప ఉత్సవం జరుగుతున్నది ఆ తర్వాత ఆమె అమెరికా నుండి భరద్వాజ్ గారికి లేఖ వ్రాసింది సాయిబాబా నాకు ప్రతిరోజు స్వప్నంలో దర్శనమిస్తూ క్రీస్తుని గురించి బోధిస్తున్నారు ఇక నుండి ఆయన నాకు బాబా క్రీస్తు నిరంతర సాయి స్మరణలో లీనమై సాయినాథుని ధ్యాసే తమ ధ్యానమై గడిపే శ్రీ భరద్వాజ గారి నైష్టిక జీవనం పలువురికి ఆదర్శప్రాయంగా ఉండేది ఎందరో ఆయనను ఎంతగానో అభిమానిస్తూ ఆయన బోధలతో ధార్మిక ఆధ్యాత్మిక జీవనం వైపుకు మరలి ఆయనను తమ మార్గదర్శకుడిగా కీర్తి భావించి కీర్తించేవారు కొందరు సాయినాథుని ఆరాధించి ఆయన మహిమలను అనుగ్రహాన్ని చవిచూసి ఆ విధంగా సాయికరణను పొందేందుకు కారకులైన శ్రీ మాస్టర్ గారి పట్ల తాము ఆ జన్మాంతం కృతజ్ఞులై ఉన్నారు అలాంటి వారిలో పైన చెప్పిన అమెరికన్ మహిళ కుమారి మార్వా కూడా ఒకరు ముడిలో అమ్మ ఆదేశం మేరకు కొద్ది రోజులున్న భరద్వాజ్ గారు అమ్మ అభిమానాన్ని ఆశ్రమంలోని వారి ఆదరాభిమానాలను పొందారు నైష్టిక బ్రహ్మచారిగా నిష్కామకర్మ చేస్తూ నిచ్చల భక్తిపూరిత హృదయుడై ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు కొన్నాళ్ల తర్వాత ఆయన తమ గురువైన సాయిబాబా ఆదేశాన్ని అనుసరించి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూలై నెలలో జిల్లెళ్లమూడి అమ్మ వద్ద సెలవు దిగైకొని నెల్లూరు జిల్లా విద్యానగర్లోని ఎన్బీకేఆర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా నియమితులైనారు విద్యానగర్ మొట్టమొదటి వచ్చినప్పుడు ఆయన బ్యాచిలర్స్ క్వార్టర్స్లోని ఒక గదిలో ఉండేవారు ఆ తర్వాత ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉండసాగారు అదే ఇంట్లో విద్యానగర్ విడిచి ఒంగోలు వచ్చే వరకు కొనసాగారు ఆయన నివాసం ఎంతో నిరాడంబరంగా అతి సామాన్యంగా ఉండేది ఆ ఇంట్లో కుర్చీలు బెంచీలు సోఫాలు రేడియోలు వంటి ఆధునిక ఆడంబర వస్తువులు ఉండేవి కావు ముందు గదిలో తూర్పు వైపు ఒక పొడవాటి చెక్కబల్లపై పెద్ద సాయిబాబా ఫోటో రమణ మహర్షి దత్తాత్రేయస్వామి ఇతర మహాత్ముల ఫోటోలు ఉండేవి వాటి ఎదురుగా ఒక చాపపై కూర్చొని ఎప్పుడూ ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదువుతూ ఉత్తరాలు రాస్తూ రచనలు చేస్తూ తమ వద్దకు వచ్చే వివిధ వ్యక్తులకు సందేహ నివారణలు చేస్తూ సాయి సందేశాలను బోధిస్తూ వారికి సాయిబాబా ఊది ప్రసాదంగా ఇచ్చి ఆశీర్వదిస్తూ ఉండేవారు శ్రీ భరద్వాజ ఆయన జీవన విధానం ఎంతో నిర్దిష్టంగా ఉండేది ఆయన దైవ సంబంధమైన సంభాషణలు తప్ప లౌకిక ప్రసంగాలు చేయడం ఎన్నడూ ఎవ్వరూ చూసి ఎరుగురు వచ్చిన వారెవరైనా లౌకిక ప్రసంగాలు చేస్తే వారితో మాట్లాడుతూనే దైవ సంభాషణల వైపు ప్రసంగాన్ని మరలించేవారు ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఇతరులను చదవవలసిందిగా ప్రోత్సహించేవారు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న యువకుడికి శరీరాలంకరణపై ఏమాత్రం దృష్టి ఉండేది కాదు ఆయన ఎన్నడూ పౌడర్లు పర్ఫ్యూమ్స్ వంటి సుగంధ ద్రవ్యాలను వాడేవారు కాదు సాధారణ యువకులందరిలాగా అందంగా కనబడాలన్న ఆలోచన అసలు ఉండేది కాదు ఆయన సత్సంగాలకు వచ్చేవారిలో కాలేజీ విద్యార్థినులు అందమైన యువతులు కూడా ఉండేవారు కానీ ఆయనలో వారి పట్ల అన్య తలంపు ఉండేదే కాదు పచ్చని శరీర ఛాయతో అందమైన రూపంతో చక్కని వాక్చాతుర్యం తెలివితేటలు కలిగిన యువకుని చూసి ఎందరో అమ్మాయిలు వివాహం చేసుకోవాలని ఆశించేవారు ప్రయత్నించేవారు అయితే ఆ అస్కలిత బ్రహ్మచారికి వివాహం పట్ల ధ్యాస ఉంటేగా కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్న ఆయనకు ఆర్థికంగా ఏ లోటు లేకున్నా సౌఖ్యవంతమైన జీవితానికి ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండేవారు ఆయనకు మంచాలు పట్టుపరుపులు రేడియోలు వంటివి ఏవీ అవసరం లేదు సినిమాలు షికార్లు స్నేహితులు సరదాలు వంటి కాలక్షేపాలు అసలే అవసరం లేదు తమ వృత్తి ధర్మాన్ని నెరవేర్చడం మిగిలిన సమయమంతా శ్రీ సాయినాథుని సేవా స్మరణలలో గడపడం తప్ప ఆయన మరొక కాలక్షేపం చేస్తూ గడపడం ఏనాడు ఎవ్వరూ చూసి ఎరగరు బాల్యంలోనే మాతృప్రేమకు దూరమైన మహనీయుడు ఏ బంధువుల ప్రేమాదరణలను ఆశించలేదు చివరకు అన్నదమ్ములపైన కానీ తమను ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేసిన కన్నతండ్రిపై కూడా ఆయన మమకారాన్ని పెంచుకోలేదు శ్రీ సాయినాథుని ప్రేమను చవిచూచి ఆయన లాంటి మహాత్ముల ప్రేమకై అర్రలు చేస్తూ దేశమంతా తిరిగారు అటువంటి మహాత్ములు ఎంత దూరాన ఉన్నా వెళ్ళి దర్శించేవారు చివరకు తిండి నిద్రలకు దూరమై శరీర ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక ఎన్ని బాధకాలైనా భరించేవారు విద్యానగర్లో కళాశాల విద్యార్థులకు ఉత్తమ ఉపాధ్యాయుడై విద్య గరిపిన ఆ పరమాత్ముడు ఆ విద్యార్థులకు ఐహిక ఆముష్మిక శ్రేయస్సులను చేకూర్చేందుకై ఎంతగానో కృషి చేశారు ఆయనలోని దైవశక్తికి సాయినాథుని గురించి ఆయన చేసే బోధలకు ఆకర్షితులై విద్యార్థులు దైవభక్తి అనే దివ్యలోకంలోకి అడుగుపెట్టారు అనేక జన్మల పుణ్యం ఫలించి ఆ విద్యార్థులు భరద్వాజ గురుదేవుని నీడలోకి వచ్చి ఐహికమే కాక ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాకు పరిచయం అయి ఉండకపోతే మా జీవితాలు ఏ విధంగా ఉండేవో ఊహించలేము ఆయన మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ అయ్యి ఆనాటి నుండి ఈనాటి వరకు తమ రక్షణను మాకు అందిస్తూ మార్గదర్శి మా జీవితాలను నడిపిస్తున్నారు అని ఆయన శిష్యులుగా మారిన ఆనాటి విద్యార్థులు చెబుతుంటారు విద్యార్థులకు మాత్రమే కాదు తమను ఆశ్రయించిన పిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు అందరికీ ఆయన ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో నేర్పించారు శ్రీ మాస్టర్ గారు వారికి రకరకాల ధ్యాన పద్ధతులను వారి వారి సంస్కారాలను బట్టి బోధించేవారు మనసులోని వికల్పాలను ఎలా తొలగించుకోవాలో ఎలా నిశితంగా మనలోని లోపాలను కనిపెట్టాలో వివరించేవారు మన చుట్టూ జరుగుతున్న ప్రపంచంలోని విషయాలను రాగద్వేషాలతో కాకుండా నిర్లిప్తంగా చూడడం నేర్చుకోవాలని ఒక సినిమాను చూస్తున్నట్లుగా కేవలం ప్రేక్షకుని వలె చూడాలని చెప్పేవారు మనసు నిలవనప్పుడు ముద్రలు వేస్తే మంచి ఫలితం ఉంటుందని చేతులు రెండూ కలిపి కొంచెం సేపు కూర్చుంటే మనసు త్వరగా ధ్యానస్థం అవుతుందని సూచనలు ఇచ్చేవారు సద్గ్రంథ పఠన మహాత్ముల జీవిత చరిత్రలు మనకెంతో స్ఫూర్తినిస్తాయని మన సాధనకు దోహదపడే సందేశాల అటువంటి గ్రంథాల నుండి మనం గ్రహించవచ్చునని ఆయన చెప్పేవారు సాధనలోని మెళకువలను తెలియజేసే సందర్భంలో ఒకసారి శ్రీ మాస్టర్ గారు నాతో ఇలా చెప్పారు సాధనకు గ్రహణ సమయం ఎంతో అనుకూలం గ్రహణ సమయంలోని గ్రహగతులు మనిషి మనస్సును ఎంతగానో ప్రభావితం చేస్తాయి పది సంవత్సరాలు క్రమ సాధన కొనసాగిస్తే పొందే పురోగతిని గ్రహణ సమయంలో చేసే ఒకటి రెండు గంటల సాధనతోనే పొందవచ్చు అంటూ అందుకు ఒక చక్కని ఉదాహరణను కూడా ఆయన చెప్పారు ఒక చెట్టుపై చేతికి అందని ఎత్తులో ఉన్న కొమ్మను అందుకోవడం కోసం చెట్టు కింద నేలపై నిలబడి పైకి ఎగిరిగిరి అందుకొని ప్రయత్నించడం కంటే చెట్టు కొమ్మకు వేసిన ఊయలలో ఊగుతూ ఊయలవై ఊపు పై పైకి కొమ్మకు చేరువుకు రాగానే వెంటనే ఆ కొమ్మను అందుకొనడం ఎంత సులువుగా ఉంటుందో గ్రహణ సమయంలో చేసే జప అంత సులభంగా ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు ఆయన చెప్పినట్లుగా గ్రహణ సమయంలో చేసే జప విశేష పురోగతిని సాధించగలమన్నది ఎంతో సత్యం ఇది నా ప్రత్యక్ష అనుభవం కూడా శ్రీ మాస్టర్ గారు అందరికీ ఒకే విధమైన సాధనలు చెప్పేవారు కాదు వారి వారి సంస్కారాలను బట్టి వారి వారి స్థాయిలకు తగిన సాధనలను విధించేవారు అనుక్షణం వారి ఆధ్యాత్మిక ఉన్నతిని తమ అంతర్దృష్టితో కనిపెట్టి సరిదిద్దుతూ ఉండేవారు శిష్యుల పట్ల ఆశ్రితుల పట్ల ఆయన చూపించే ప్రేమ అపారం పిల్లల పట్ల అంతులేని మమతానురాగాలను కలిగి ఉండే ఒక కన్నతండ్రి వలె ఆయన తమను ఆశ్రయించిన ప్రతి ఒక్కరి పురోగతి కోసం తప్పించేవారు వారికి వారి వారి సాధనలలోని లోటుపాట్లను మెళకువలను వివరించేవారు ఎంతసేపైనా తమ సమయాన్ని వారి కోసం వెచ్చించేవారు పూజ పారాయణ జపం ధ్యానం భజన సత్సంగం ఇవన్నీ విద్యార్థుల ఆశ్రితుల ఆధ్యాత్మిక పురోగతికై వారి వారి సంస్కారాలను అనుసరించి నిత్య సాధనలుగా విధించేవారు నిరంతరం భక్తులు ఆయన వద్ద తమ ఐహికమైన కష్టాలను సమస్యలనే గాక ఆధ్యాత్మిక సమస్యలను సందేహాలను గురించి కూడా తెలుసుకొని ఆయన ఆశీస్సులతో ఎంతో పురోగతిని పొందేవారు వారంతా సాధనలో వారికి వచ్చిన దివ్యానుభవాలను కన్నతండ్రితో చెప్పుకున్నట్లు ఎంతో ఆనందంగా ఆయనకు చెప్పుకునేవారు అందరి హృదయాలలో నిరంతరం భరద్వాజ మాస్టర్ గారే నిండి ఉండేవారంటే అది ఏమాత్రమూ అతిశయోక్తి కాదు ఆయన విద్యానగర్లో ఉదయం పది గంటలకు కళాశాలకు వెళ్లే ముందు కూడా తమ నిత్యకృత్యాల అనంతరం తమ వద్దకు వచ్చే భక్తులతో సంభాషించేవారు సాయంత్రం కళాశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ భక్తుల మధ్యకు వచ్చేవారు తూర్పు దిశన శ్రీ రమణ మహర్షి శ్రీ సాయిబాబా శ్రీ దత్తాత్రేయుల వారి పటాలు ఉండేవి మూలగా కొందరు మహాత్ములు వాడిన దివ్యశక్తి సమన్వితాలైన కొన్ని వస్తువులుండేవి శ్రీ భరద్వాజ గారు ఉత్తరాభిముఖులై నేలపై ఒక చాప మీద కూర్చునేవారు సాయం సమయాలలో శ్రీ మాస్టర్ గారు సత్సంగం చేసేవారు సత్సంగంలో ఎందరో మహాత్ముల దివ్య చరిత్రలను చదివి వినిపించేవారు ఆయన చదివినా వినిపించిన ఎన్నో అమూల్య గ్రంథాలలో మిలారేప చరిత్ర దాసబోధ వార్తాలాపం అనే గ్రంథాలు ఎన్నటికీ మరిచిపోలేనివి ఆ గ్రంథాలను ఆయన చదివి వినిపిస్తుంటే భక్తులంతా తన్మయులై వినేవారు మధ్య మధ్యలో ఆయన గ్రంథాలలోని విషయాలను గురించి తెలియజెప్పే వివరణలు వ్యాఖ్యానాలు ఎంత అద్భుతంగా ఉండేవో మాటలలో చెప్పలేం ఆనాడు ఆ సత్సంగాలలో పాల్గొన్న భక్తులకు అవన్నీ ఎన్నటికీ మరిచిపోలేని దివ్యానుభూతులుగా నిలిచిపోయాయి గురువారం వచ్చిందంటే శ్రీ మాస్టర్ గారి గృహంలో పండుగ వాతావరణం నెలకొనేది ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు లెక్కలేనన్ని పూలమాలలు సాయినాథిని గలసీమను అలంకరించేందుకై భక్తుల గృహాల నుండి మాస్టర్ గారింటికి వస్తూనే ఉండేవి సమీప గ్రామంలోని ఒక భక్తురాలు ప్రతిరోజు పెద్ద పెద్ద పూలమాలలు పంపేది ప్రతి గురువారం నాడు ఆ భక్తురాలు దాదాపు వందమూరల మాల పంపేది ఎందరెందరో భక్తులు రకరకాల పిండి వంటలు నేతి మిఠాయిలు స్వయంగా తమ గృహాలలో వండి తెచ్చి బాబాకు నివేదించేవారు గురువారం నాడు ప్రతిరోజు జరిగే సత్సంగ కార్యక్రమంతో పాటు పూజ భజన హారతి కార్యక్రమాలు ఉండేవి ఆ రోజు చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ఎందరో భక్తులు భజనలో పాల్గొనేవారు శ్రీ మాస్టర్ గారు తమ శ్రావ్యమైన కంఠస్వరంతో భజన చెప్తూ ఉంటే భక్తులంతా చేతులు తడుతూ భజన చేసేవారు మొట్టమొదటగా గురు ప్రార్థన చేసి శ్రీగణనాథ గజానన అంటూ విఘ్ననాయకుడైన గణపతి భజన చెప్పేవారు ఆ తర్వాత మానస భజరే గురుచరణం గురుదేవదత్త సాయిరాం అరుణాచల శివ ఓం నమ శివాయ అన్న భజన గీతాలను వరుస క్రమంలో చెప్పి మరల దానికే విపర్య క్రమంలో మానస భజరే గురుచరణం వరకు చెప్పేవారు భజన అనంతరం ఒక పది నిమిషాలు నిత్యల ధ్యానమగ్నులయ్యేవారు ఆ సమయంలో ఆయనలోని తపోశక్తి అచ్చట కూర్చున్న భక్తులపై ప్రసరించి వారిని ఎంతగానో ప్రభావితం చేసేది వారందరూ కూడా అప్రయత్నంగా ధ్యానమగ్నులయ్యేవారు ఆ తర్వాత భక్తులు తెచ్చిన లెక్కలేనని కొబ్బరికాయలు ప్రసాదాలు శ్రీ మాస్టర్ గారు సాయినాథునికి నివేదించేవారు ఆ రోజు భక్తులు అసంఖ్యాకమైన పూలదండలతో పువ్వులతో సాయినాథుని అలంకరించేవారు పూజా నివేదన అనంతరం శ్రీ మాస్టర్ గారు సాయినాథునికి హారతినిచ్చేవారు అనంతరం భక్తులు శ్రీ సాయిబాబాకు శ్రీ మాస్టర్ గారికి నమస్కరించుకుని ఊది ప్రసాదాలను స్వీకరించి శ్రీ మాస్టర్ గారి పవిత్ర సన్నిధిని వేడలేక వేడలేక సెలవు తీసుకుని వెళ్ళేవారు ఆ సమయంలో భక్తుల పరిస్థితి సోడుని జాయా దుఃఖ వాటతే సాయి చరణాంచి హో అన్న సాయినాథుని సేజారతిలోని వాక్యాన్ని గుర్తుకు తెప్పించేది అందరూ ఆనాటి ఆ మధురమైన మాస్టర్ సన్నిధి సత్సంగ విశేషాలనే తలుచుకుంటూ మళ్ళీ గురువారం ఎప్పుడు వస్తుందా అని ఎంతగానో ఎదురుచూసేవారు ప్రత్యేకించి గురువారం నాడు శ్రీ మాస్టర్ గారి వైఖరిలో కూడా చాలా ప్రత్యేకత కనిపించేది ఆయన ఆ రోజు పూర్తి అంతర్ముఖులై బాహ్య విషయాల పట్ల ప్రతిరోజు కంటే కూడా ఎంతో ఉదాసీనంగా కనిపించేవారు ఆయనకు గురువారం గురుస్థుతితోనే నిద్ర మెలకువ వచ్చేది ఆయనకు గురువారం గురుస్థుతితోనే నిద్ర మెలకువ వచ్చేది దానిని బట్టి వెంటనే ఆ రోజు గురువారం అని ఆయనకు స్ఫురించేది ఆ స్ఫురణతోనే నిండి ఉండే ఆయన ఆ రోజు మెలకువగా ఉంటూ కూడా తీవ్ర ధ్యానస్థితిలో ఉన్నట్లుగా చూపరులకు ఆయన వైఖరిలోని ప్రత్యేకత స్పష్టంగా తెలుస్తుండేది శ్రీ భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్ సమీపంలో గోడలికొండపైన శివాలయాన్ని అప్పుడప్పుడు దర్శిస్తుండేవారు కొందరు విద్యార్థులు కూడా ఆయన వెంట వెళ్ళేవారు ఆ కొండ ఆ ప్రాంతం అంతా తమకు గత జన్మ సంబంధం కలిగి ఉన్న ప్రదేశాలని ఆయన చెప్పేవారు విద్యానగర్ సమీపంలో గుణపాడు అనే గ్రామం ఉన్నది శ్రీ మాస్టర్ గారు అప్పుడప్పుడు సాయం సమయాలలో విద్యార్థులతో కలిసి ఆ ఆలయాన్ని దర్శించేవారు అచ్చటి శివునికి పూజ చేసి విద్యార్థులతో కలిసి భజన చేసేవారు అచ్చట సత్సంగాలు ఆధ్యాత్మిక చర్చలు కూడా జరిగేవి అందరూ కలిసి కొంతసేపు ధ్యానం చేసుకుని తిరిగి వచ్చేవారు శ్రీ మాస్టర్ గారు కొన్నిసార్లు గురువారం రోజున కొన్ని ప్రత్యేక రోజుల్లోనూ హోమం కూడా చేసేవారు వేప రావి మేడి తులసి చెట్ల పుల్లలు గంధపు చెక్కలు పేడతో చేసిన పిడకలు ఆవు నెయ్యి నవధాన్యాలను హోమాగ్నిలో సమర్పించేవారు ఆయనకు సాయినాథ నామావళిలో స్ఫురించిన మూడు వందల అరవై నామాలతో ఒక్కొక్క నామాన్ని పలుకుతూ హోమంలో సమిదలు సమర్పించేవారు హోమం పూజ సమయంలో ఆయన ప్రత్యేక తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవారు ఆ రోజున ఇంటి పరిసర ప్రాంతమంతా దివ్యశక్తితో నిండిపోయి తపోవనమును తలపిస్తూ ఉండేది గురు పూర్ణిమ మొదలైన పండుగ రోజుల్లో ఆయన సాయినాథునికి పూజ చేసేవారు ఒక్కొక్కసారి బాబా పటం ముందు కూర్చొని ఎంతోసేపు గురుగీతలోని శ్లోకాలు పఠించేవారు శ్రీ మాస్టర్ గారు పూజ చేసే సమయాలలో అచ్చట కూర్చుని ఉన్న భక్తులందరూ పారవస్యంలో మునిగిపోయేవారు ప్రగాఢమైన శాంతి వారి హృదయాలలో నిండిపోయేది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం హారతులు జరుపువలసిన సమయాలలో భక్తులంతా నిత్య విధులు నిర్వర్తించవలసిన వారై ఉన్నందున ప్రతిరోజు శ్రీ మాస్టర్ గారింట్లో సేజారతి మాత్రం జరిగేది ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఆ సేజారతి సమయంలో భక్తులందరితో కలిసి శ్రీ మాస్టర్ గారు సేజారతి పాడుతుంటే ఆ చల్లని వేళ ఆ ప్రాంతమంతా ఆయన గొంతు ప్రతిధ్వనించేది విద్యానగర్ మందిర నిర్మాణం జరిగిన అనంతరం హారతులు మందిరంలోనే జరగనారంభించాయి శ్రీ భారద్వాజ మాస్టర్ గారు తమను ఆశ్రయించిన భక్తులతో మహాత్ములను దర్శించమని చెప్పేవారు శ్రీ చెమటం అమ్మ శ్రీ రామిరెడ్డి తాత కడప అవధూత స్వామి చీరాల అవధూత స్వామి శ్రీ రంగన్నబాబు శ్రీ సుధీంద్రబాబు గారు నాంపల్లి బాబా గారు వెంకయ్య స్వామి కాళహస్తి గోపాలస్వామి అవధూత అనంతసాగరంలోని స్వామి ఇలా ఎందరో అవధూతల దర్శనానికి భక్తులను పంపేవారు విచిత్రమైన విషయం ఏమిటంటే భరద్వాజ మాస్టర్ గారి వద్ద నుండి వచ్చామని చెప్పగానే ఆ అవధూతలు మహాత్ములు అందరూ కూడా ఆ భక్తులను ఎంతో సంతోషంగా పలకరించి తమ దివ్యాశీస్సులను అందించేవారు వారిని ప్రత్యేకంగా దీవించి పంపేవారు శ్రీ మాస్టర్ గారు స్వయంగా ఆ మహాత్ముల సందర్శనానికై వెళ్ళేవారు శ్రీ మాస్టర్ గారు ఆయా మహాత్ములను కలిసినప్పుడు జరిగిన విశేషాలను గత అధ్యాయం మహాత్ముల సందర్శనంలో తెలుసుకున్నాం మరొక చిత్రమైన విషయం ఏమంటే మాస్టర్ గారి శిష్యులు తమకై తాము ఆయా మహాత్ముల దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వారికి ఆ మహాత్ముల దర్శన ఆశీస్సులు లభించేవి కావు అలాంటి సమయాలలో వారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని స్మరించి మహాత్ములు తమను ఆశీర్వదించేలాగా అనుగ్రహించమని ప్రార్థిస్తే వెంటనే ఆ మహాత్ములు ఈ భక్తులకు ప్రత్యేక దర్శనమిచ్చి ఆశీర్వదించడం అసంఖ్యాక భక్తుల అనుభవం విద్యానగర్లో శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించేందుకై శ్రీ రంగన్న బాబు శ్రీ పూర్ణానంద స్వామి శ్రీ కేశబయ్యజీ శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ శ్రీ వెంకయ్య స్వామి సాయి భక్తురాలు శ్రీమతి కామేశ్వరమ్మ వంటి మహనీయులెందరో వచ్చారు దివ్య తపోశక్తి సమన్వితులైన ఆ మహనీయులు శ్రీ మాస్టర్ గారి దర్శనార్థం వచ్చినప్పుడు శ్రీ మాస్టర్ గారి వారితో వ్యవహరించే తీరు ఎంతో ప్రత్యేకంగా ఉండేది సుఖదుఖాలకు పొంగక కృంగక ఎట్టి పరిస్థితుల్లోనూ చెలించక రాగ రాగద్వేషాలకు అతీతుడై నిచ్చలానంద స్థితిలో ఉండే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మహాత్మల పట్ల మాత్రం అంతులేని ఆనందంలో పొంగిపోతూ కనిపించేవారు వారు వచ్చారనగానే ఆయన వైఖరి మారిపోయేది ఎంతో ఆతృతతో పరమానందంతో వారికి ఎదురేగి శిరస్సు వంచి చేతులు జోడించి ప్రణమిల్లి సాదరంగా ఆహ్వానించేవారు ఎంతో ఆత్మీయతతో వారితో మాట్లాడుతూనే వచ్చిన మహాత్మునికి ఆయన వెంట వచ్చిన వారికి ఏ ఇబ్బంది లేకుండా వారికి సకల వసతులు సదుపాయాలు కల్పించే ప్రయత్నంలో అక్కడ ఉండేవారిని ఆ ఏర్పాట్లు చేసేందుకై ఆదేశిస్తూ ఎంతో అప్రమత్తులై ఉండేవారు ఆ ఊరిలోని వారందరికీ స్వామి వచ్చారని దర్శనం చేసుకోవాల్సిందని తెలియపరిచేవారు ఆ రోజుల్లో ఇప్పటి వలే ఫోన్ల సదుపాయం లేనందువల్ల పక్క గ్రామాలలో ఉండే భక్తులకు స్వామి వచ్చారనే విషయం తెలియజేసేందుకు కొందరిని వెంటనే పంపేవారు విద్యార్థులు సైకిళ్లపై వెళ్ళి వార్త చెప్పేవారు అసంఖ్యాక భక్తులు స్వామి దర్శనార్థం వచ్చేవారు ఆ వచ్చిన భక్తులంతా మహాత్మని దర్శించి పూజించి భజనలు ధ్యానాలు చేసి సత్సంగాలు చేసుకుంటూ ఆ మహాత్మని ఆశీస్సులను పొంది వెళ్ళేవారు అలాంటి సమయాలలో భక్తుల హృదయాలలో ఎంతటి ఆనందోత్సాహాలు ప్రకటమయ్యేవో అంతకు రెట్టింపుగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మాస్టర్ గారు కనిపించేవారు స్వామి వచ్చారని తెలియని భక్తులను శ్రీ మాస్టర్ గారు తమ అంతర్దృష్టితో తెలుసుకొని వారు స్వామి ఆశీస్సులను సన్నిధి భాగ్యాన్ని కోల్పోకుండా ప్రేరణనిచ్చి వారికి కూడా దర్శన భాగ్యం కలిగేలా చేసేవారు ఒక్కొక్కసారి ఆ వచ్చిన మహాత్ములు కూడా ఆ భక్తులు వచ్చి దర్శనం చేసుకునేంత వరకు తిరిగి వెళ్లకుండా శ్రీ మాస్టర్ గారు తమ తపోశక్తితో ఆ మహాత్మలకు ప్రేరణనిచ్చేవారు ఆ సమయాలలో ఎంతో చిత్రంగా తమ స్వస్థానాలకు బయలుదేరిన మహాత్ములు మళ్ళీ తమ ప్రయాణాలను వాయిదా వేసుకొనడం రావలసిన భక్తులు వచ్చి దర్శన ఆశీస్సులు పొందిన వెంటనే ఆ మహాత్ములు వెళ్ళిపోవడం అన్న వింతైన లీల అందరినీ ఆశ్చర్యపరిచేది శ్రీ మాస్టర్ గారి వద్దకు ఎందరో ఆర్తులు తమ బాధల నుండి నివృత్తి పొందేందుకు వచ్చేవారు సాయి లీలామృత గ్రంథరచన జరిగిన తర్వాత శ్రీ మాస్టర్ గారు ప్రతి ఒక్కరిని ఆ గ్రంథ పారాయణ చేయమని చెప్పేవారు ఆ భక్తులు శ్రీ మాస్టర్ గారి ఆశీస్సులను పొంది సాయి లీలామృత గ్రంథ పారాయణలతో తమ కష్టాల నుండి విముక్తిని పొందేవారు విద్యానగర్ ఎంతో చిన్న ఊరు కావడం వలన చుట్టూ పొదలు ఖాళీ ప్రదేశాలు నిండి ఉండి తేళ్లు పాములు ఎక్కువగా సంచరిస్తుండేవి ఎన్నోసార్లు తేళ్లు కుట్టిన వ్యక్తులు బాధతో గెలగెల్లాడుతూ మాస్టర్ గారి వద్దకు వచ్చేవారు నిరంతర గురుస్మరణలో అనువనువు పునీతమైన ఆ మహాత్ముడు తమ దివ్యాశీస్సులతో బాధితులను న నొసటన పెట్టిన ఊది వారి పాలిట సంజీవినియ్ ప్రాణాపాయం నుండి వారిని కాపాడేది నొప్పి బాధ మటుమాయమై ఆ వ్యక్తులు ఎంతో కృతజ్ఞతతో భక్తితో శ్రీ మాస్టర్ గారికి ప్రణమిల్లి ఆయన వద్ద నుండి సెలవు గైకొని నవ్వుతూ నిష్క్రమించేవారు మరొక చిత్రమైన విషయం ఏమిటంటే శ్రీ సాయిబాబా వలనే శ్రీ మాస్టర్ గారు కూడా నిషిద్ధ పదార్థాలను సేవింపచేసి రోగులను వ్యాధి వినిర్ముక్తులను చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇక శ్రీ మాస్టర్ గారు తమను ఆశ్రయించిన భక్తులను ఎన్ని విధాలుగా తమ రక్షణను అందించి ఎలా అనుగ్రహించారో అన్న విషయం ముందు అధ్యాయాలలో తెలుసుకుందాం అలాంటి వారు తమ జీవితాంతం శ్రీ మాస్టర్ గారి పట్ల శ్రీ సాయినాథుని పట్ల అంతులేని భక్తిభావంతో మనసులను నింపుకొని వారే తమ రక్షకులని విశ్వసించి ఆరాధిస్తూ సన్మార్గ పదగాములుగా మారిపోయారు సర్వం సాయిమయంగా దర్శించిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మాయాబద్ధులైన మానవ జాతిని అంతటినీ ఆ సత్యాన్ని దర్శింపచేయాలనే సంకల్పంతో ముందుకు సాగారు నిరంతర సాయిచింతన తత్పరుడై తమ జీవితాశయ సిద్ధికై అలుపెరుగని ప్రయాణాన్ని ఆరంభించారు ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్